మనము ఇప్పుడు సోమసల జలాశయము చూద్దాము. సోమసల ప్రాజెక్టుకు వచ్చాము. ప్రాజెక్టులో చేపలని పట్టి బాక్సుల్లో వేసి, బాక్సుల్లో నుంచి ఐస్లో వేసి ఎగుమతి చేస్తారు. ఆ విధంగా తెప్పల్లో తీసుకొచ్చి బాక్సుల్లో నుంచి బయట తీసుకొస్తున్నారు చేపల్ని. ఇది పెన్నా నది పైన ఉంది. పెన్నా నది కర్ణాటకలో కొల్లార్ అనే ప్రాంతంలో జన్మించి మన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్లో ముందున్న జిల్లాల ప్రకారం అయితే అనంతపురము, కడప, నెల్లూరు ఈ మూడు జిల్లాలు కూడా ప్రవహించి మన బంగాళాఖాతంలో కలుస్తుంది. కానీ ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం అయితే సత్యసాయి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోకి సత్యసాయి జిల్లాలో ఎంటర్ అయ్యి ఇక్కడికి వస్తుంది. చుట్టూ కొండల మధ్యలో జలాశయము. ఈ సోమసల ప్రాజెక్ట్ని 1971లో కట్టారు. ఇప్పుడు 2023, అంటే దాదాపు 52 సంవత్సరాలు అయింది ఈ ప్రాజెక్ట్ నిర్మించి. ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇది ప్రాజెక్ట్ పైన ఉండేటువంటి గేట్. ఇది అదిగోండి, ప్రాజెక్ట్ నుంచి బయట పెన్నానది బయటకు వెళ్తుంది. ఆ కనిపించేదంతా పెన్నానది. ఈ పెన్నానది పైన ఒక రెండు కోటలు ఉన్నాయి. ఒకటి గండి కోట, రెండు సిద్ధవటం కోట. ఇక్కడ నుంచి నెల్లూరులో ప్రవహిస్తుంది. ఈ పెన్నానదికి ఇంకా వేరే పేర్లు ఉన్నాయి. పినాకిని నది అన్న, పెన్నార్ నది అన్న, పెన్నేరు నది అన్న. తమిళంలో అయితే పెన్నై అంటారు. ఇది నందికొండల నుండి పుడుతుంది. కర్ణాటకలో నందికొండలు అనే ప్రాంతంలో జన్మిస్తుంది. కర్ణాటకలో చిక్బల్లాపూర్ అనే జిల్లాలో నందికొండలు అనే ప్రాంతంలో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. నేను ఇప్పటికీ కొంత దూరమే వచ్చాను. ఇంకా డ్యామ్ చాలా దూరం ఉంది. కనిపిస్తుంది చూడండి, ఇది డ్యామ్ దాటుకున్న తర్వాత బయటకు వెళ్ళే పెన్నా నది. ఇది సముద్రంలో బంగాళాఖాతంలో కలుస్తుంది వెళ్ళి. వాటర్ సౌండ్ వస్తుంది, వాటర్ దూకుతున్నాయి. ఈ నది ఉత్తర మరియు దక్షిణ దిశల్లో రెండు దిశల్లో ప్రవాహాలతో కలుస్తుంది. కాబట్టి అది విల్లు ఆకారాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఈ నదికి పినాకిని అంటే విల్లు అనమాట. విల్లు అనే పేరు వచ్చిందన్నమాట పినాకిని. దీన్నే పెన్నేరు నది అంటారు. పెన్నేరు నది అన్నా, పెన్నా నది అన్నా, పినాకిని నది అన్నా, అన్నీ ఒకటే. కర్ణాటకలో ఈ పెన్నా నదిని పినాకిని నది అని పిలుస్తారు. చూడండి, రెండు కొండలు, అటువైపు ఒక కొండ, ఇటువైపు ఒక కొండ. ఈ రెండు కొండల మధ్యలో ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. చాలా దూరంగా అక్కడ దూరంగా ఇంకొక కొండ కనిపిస్తుంది. ఆ కొండకి చూస్తుంటే సముద్రం లాగా కనిపిస్తుంది. చూడండి, ఎండింగ్ అనేది ఎక్కడుందో అసలు కనిపించడం లేదు. పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి. చాలా బాగుంది వాతావరణం ఇక్కడ.
ఇది ఇంకో గేటు. వెల్కమ్ టు సోమశిల ప్రాజెక్ట్. చాలా మంచి వ్యూ పాయింట్ అసలు. రోడ్డుకి ఇరువైపులా చెట్లు పెట్టారు, చాలా అందంగా ఉంది లొకేషన్. చాలా దూరం ఉంది ఇంకా ప్రాజెక్టు, ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంత దూరం వచ్చాం మనం ఇప్పుడు. ఇంకా ఆ కొండ లాస్ట్ వరకు ఉంది మొత్తం ప్రాజెక్ట్ ఇదంతా. సోమశిల డ్యామ్, సోమశిల డ్యామ్ ఫైనల్గా బంగాళాఖాతంలో కలిసే ఏరియా ఏమంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ ఊట్కూరు వద్ద పెన్నా నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ వ్యూ చాలా బాగుంది, లొకేషన్ అంతా చాలా బాగుంది, చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయి. ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుంది. పెన్నా నది మొత్తం పొడవు 597 కిలోమీటర్లు వస్తుంది. నెల్లూరు డిస్టిక్లో సంగం అనే పట్టణం ఉంది. ఆ పట్టణానికి సమీపంలో బొగ్గేరు మరియు బీరపేరు అనేటువంటి రెండు చిన్న ఉపనదులను కలుపుకుంటుంది. చాలా బాగుంది లొకేషన్. ఎత్తైన కొండలు, మధ్యలో సోమశిల జలాశయం, సూపర్ నేచర్ చాలా బాగుంది.